సంతానం మీద ఏదైనా పాడగలవని నేను అడిగాను. ఎందుకంటే ఈరోజు మనం మన రాష్ట్రాల్లో కూడా చెట్లు పెంచాలి, చెట్ల పెంపకం చాలా ఇంపార్టెంట్ అని కూడా మనం గవర్నమెంట్ ప్రభుత్వాలు చెప్తున్నాయి. దాని మీద పాడగలం అంటే పాడుతా అన్నాడు. కాబట్టి తమ్ముడిని ఆ మాట చెట్టు మీద ఒక మాట పాడమని హలో నాకే కనుక రెండు చేతులుంటే ఆ చేతులకు నరికేటి శక్తి ఉంటే మనిషిన ఒంటిని తాకేటోడా, మనిషిన ఒంటిని తాకేటోడా, వాని మనుగడను సాధించువడా, వృక్షాన్ని రా నేను వృక్షాన్ని రా, మానవాళికి ప్రాణ భిక్షాన్ని రా, మట్టి తల్లి ఎదలు చీల్చుకొని ములకనై పురుడు పోసుకున్నా, మట్టి తల్లి ఎదలు చీల్చుకొని ములకనై పురుడు పోసుకున్నా, దేవుడు కలిపిన బంధానిగా జన్మంతా మీతోడు నేనుంటిగా, తాతల తండ్రుల నాటి నుంచి చుట్టమోలే మిమ్ము చూసుకుంటే అవసరానికి నన్ను వాడుకుంటే అమ్మనై మిమ్ము సాదుకున్నా, వృక్షాన్ని రా నేను వృక్షాన్ని రా, మానవానికి ప్రాణ భిక్షాన్ని రా, వృక్షాన్ని రా నేను వృక్షాన్ని రా, మానవానికి ప్రాణ భిక్షాన్ని రా. అవకాశాన్ని ఇచ్చినందుకు నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. ఇప్పుడు మన అక్కలు ఎంతో మంది ఈ యొక్క దాతలుగా చేసినారు. తన జన్మకే మరు జన్మనిచ్చే శక్తి ఉన్నదిరా, తరణి సైతం తరణి బోర్పుకు పరవశించెనురా, పడతి ముందు లోకమే ప్రణమిల్లుతున్నదిరా, ఆమని మహిళమని నీకు వందనము, సృష్టి సారథి అయినా